మళ్ళీ మిత్రులారా, తెలంగాణలో ఎట్లా ఉందంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని వెబ్సైట్లు, కొన్ని పత్రికలు తెలంగాణ ప్రభుత్వం కూల్చడంలో మేమే ఎక్కువ పాత్ర పోషించినామని, అది మా లక్ష్యము మేము నెరవేర్చుకున్నామని చెప్పి కొంతమంది దంగ బజాయించి చెప్తున్నారు. వీళ్ళని చూసిన కన్నా ఒకటి అర్థమైంది మిత్రులారా, మహానుభావుడు ఎప్పుడో చెప్పిండు ఏమని తెలుసా మిత్రులారా, కట్టు కథలకి పెట్టుబడలకు పుట్టిన విషపుత్రికలే మన పత్రికలని ఆనాడే ఆ మహానుభావుడు చెప్పింది మిత్రులారా. దాన్ని తూచా తప్పకుండా కొన్ని యూట్యూబర్స్, కొంతమంది ఫేస్బుక్ లో, కొంతమంది వెబ్సైట్ లో, ఇంకొంతమంది ఛానల్లో తెలంగాణ ప్రభుత్వం మీద లేని అక్కసును, లేని ఆక్రోషాన్ని వెళ్ళగక్కిర్రు, వ్యక్తిగత దూషణలు చేసిర్రు, ప్రభుత్వాన్ని నిజంగానే కూల్చడంలో వాళ్ళ వంతు పాత్ర నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళు జర్నలిస్టులు కాదు మిత్రులారా, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జెండా కప్పుకొని కండువా వేసుకొని కార్యకర్తలు మిత్రులారా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ జాతి కోసమే కొట్లాడేటోళ్ళు ఉంటే ఈ జాతి యుద్ధం చేసినప్పుడు, ఉద్యమం నడిచినప్పుడు దీనిలో 99% మంది ఎవడు కూడా ఉద్యమం చేయలే. ఎవడైనా ఉద్యమం చేసి నేను తెలంగాణ ఉద్యమంలో చేరువైనా అని చెప్పిన వాళ్ళు 1% కూడా ఉంటారు మిత్రులారా. 99 మంది ఫేక్ పేటిఎం బ్యాచ్ కాదు, వాళ్ళు చేసిన కుట్రలో తెలంగాణ ఆగమైంది, తెలంగాణ దగా పడుతుంది మిత్రులారా.